నమస్కారం అండి. మీ పేరు? కాశీ విశ్వనాథం. ఏం చేస్తుంటారు? నేను రిటైర్ ఆర్టీసీ ఉద్యోగి. నేను రిటైర్ అయిపోయి అప్పుడే 40 సంవత్సరాలు అయిపోయింది. నాకు 68. ఎంతమంది పిల్లలండి? నాకు 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? పెద్దమ్మ బిఏ, 2 అమ్మ బీకామ్. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 10 అమ్మ తోటలు, 2 అమ్మ రాజమండ్రి. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? గవర్నమెంట్ ప్రభుత్వం బాధ్యతలు అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయి. కొంత గిట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మరి మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? నా సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అప్పుడు బాగుండలే, ఇప్పుడు బాగానే ఉంది. ఎందుకని బాగుంది అనుకుంటున్నారు మీరు? ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయండి. వాళ్ళు జన్మభూమి కమిటీ పెట్టారు, వాళ్ళు దోచుకుంటే సరిపోయింది, ప్రజలకి ఏం అందలేదు. మరి పేదలకు ఇప్పుడు బాగుంది అంటున్నారు, కానీ అసలు పేదలకు బాగా మంచి చేసిందంటే అది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి బాబు గారు అంటారు. వాళ్ళు చెప్పుకుంటున్నారండి, ఎలా వీడియో ఒకటి ఉందిగా, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉన్నామే తప్ప ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు, చేస్తే వాడే వచ్చేవాడుగా. ఈ రెండుకు వచ్చేవాడు, వాడే వచ్చేవాడు. చేసినట్టయితే ఏం చేయలేదు. అయితే ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ పేదలకి పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు, ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారు కండి. అండి చంద్రబాబు నా టైంలో ఇంతకంటే అప్పులు అయినాయి. అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. అప్పులు ఏ గవర్నమెంట్లోనే ఉంటాయి, అప్పులు లేకుండా ఉంటాయి. పీవీ నరసింహ ఆర్థిక వ్యవస్థ పెట్టారు. ప్రభుత్వం డబ్బు లేనప్పుడు విదేశ దేశానికి వెళ్ళి అప్పులు తెచ్చుకోమన్నారు. అది ఏ గవర్నమెంట్లోనే జరుగుతుంది. ఈయన చేసిన అప్పులు ఏమున్నాయి? ఎవరు అప్పుడే చేసి కట్టుకుపోయేదే లేదు. 2 ఎకరాల వారు 2 కోట్లు సంపాదించారు, అది ప్రశ్నించరు. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, అసలు అభివృద్ధి లేదు. ఈ పథకాలు ఇచ్చేసి పథకాల పేరుతోటి ప్రజలకు 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచుకుంటున్నారు అంటున్నారు కదండి. చిన్నప్పటి నుంచి ఉంది, ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది. ఈయన చేసేదేం లేదు, ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది. మరి జగన్కి విజన్ లేదు అంటున్నారు కదండి, జగన్కి విజన్ లేదు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అంటున్నారు కదండి. ఈయనే విజన్ లేని నాయకుడు ఆయన. అదేంటండి ప్రతి టీడీపీ వాళ్ళు కానీ అంటే జనసేన వాళ్ళు కానీ అందరూ విజన్ ఉన్న నాయకుడు ఆయనే అంటున్నారు కదండి. ఇదంటే ప్యాకేజీ కక్కుతే రెండోది ఏం లేదు. మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అసలు వలసెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఏపీ ప్రజలు అంటారు కదండి. అంతా పక్కపోయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్యాకేజీకి అమ్ముడిపోయిన వాడు, వాడి గురించి మేము చెప్తామా? మరి వచ్చే ఎలక్షన్స్లో పులివెందుల్లో జగన్ ఓడిస్తానంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు. చిన్నప్పటి నుంచి అది జగన్ ఓడరు, ఆయనే ఓడతారము, అది నమ్మకం చెప్పగలడు. మరి అంతేకాకుండా హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే, ఐటీ తీసుకొచ్చింది నేనే. అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా కావాలంటే ఏపీని సింగపూర్లో చేయాలంటే అది కేవలం బాబుకే సాధ్యమైతే అంటున్నారు కదండి. 2 రాష్ట్రాలు కలుసున్నప్పుడు ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అభివృద్ధి చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకి ఇచ్చారు. నాతో వచ్చి నేను చెప్తున్నాను వెళ్ళి వస్తాను. లేదు లేదు, మరి ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇది తోటి వస్తున్నారు కదండి. ఆయన కొడుకు పైకి రావాలని ఆయన షూరిటీగా ఉంటున్నారు. ముందు గెలవనివ్వండి, గెలిచినప్పుడు చూద్దాం.